నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రైతుకు మద్దతు ధర పెంచినందుకు నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రైతుకు మద్దతు ధర పెంచిన నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ నాయక మద్దతు ధర పెంచిన నరేంద్ర మోడీ నాయకత్వం. జై జవాన్ జై కిసాన్ రైతు, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. ఇప్పుడు వేరే ప్రోగ్రామ్ అక్కడ వచ్చావరా నిన్న ప్రధానమంత్రి కేంద్రంలో కేబినెట్ లో ఆమోదం తెలిపి, ఈ రోజులకు రైతు లేనిదే రాజ్యం లేదని చెప్పుకునే కొందరు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు మద్దతు ధర ప్రకటించమంటే ఓటు బ్యాంక్ రాజకీయం చేసి నేను ఎకరానికి 4,000 ఇస్తా అని చెప్పిన కేసీఆర్ ఈరోజు ఒక్క మాట కూడా చెప్పకుండా ఈరోజు రైతుకు క్వింటాల్కు 200 రూపాయలు వరికి మద్దతు పలికి, ఈరోజు రైతుకు చెప్పకనే చెప్పకుంటూ ప్రధానమంత్రి ఈరోజు ఒక ఎకరం పండిస్తే 6,000 నుండి 8,000 రూపాయలు ఆదాయం వచ్చే విధంగా రైతుకు చేయడం జరిగింది. ఇది ఎక్కడ కూడా ప్రచారం లేకుండా ఖాళీ రైతుకు మద్దతు ధర పలికి ఈరోజు భారతదేశం మొత్తంలో ప్రధానమంత్రి రైతుకు దేవుడు అయిపోయింది. ఎందుకంటే ఈరోజు ఒక రైతు లేని ఈరోజు భారతదేశం లేదు, రైతే దేశానికి వెన్నుముక. అట్లాంటి మంచి మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఓటు రాజకీయం చేయట్లేదు. ఎందుకంటే ఈరోజు రైతు కష్టపడి పండించుకునే పంట, ఏ పంట అయినా కానీ, పత్తి కానీ, సోయాబీన్ కానీ, ప్రతి ఒక్క కందులు కానీ, ప్రతిది కూడా 1,000 రూపాయలు పెంచడం జరిగింది. పత్తికి కందులకు 1,000 రూపాయలు పెంచడం జరిగింది. ఈరోజు రైతుకు, కష్టపడి పండించే రైతుకు మేలు జరుగుతుంది. ఎందుకంటే 100 ఎకరాలు 1,000 ఎకరాలు ఉన్నవాళ్ళు భూస్వాములు, ఎందుకంటే వాళ్ళు పనిచేయరు. పనిచేయకుండా ఈరోజు ఎకరాకు 4,000 ఇవ్వడం వల్ల ఈ తెలంగాణ ప్రభుత్వం అది భూస్వాములకే లాభం చేకూర్చింది. కనుక ఈరోజు 10 క్వింటాలు చేసి కష్టపడి పంట పండించుకునే రైతుకు ఒక ఎకరానికి 25-30 క్వింటాలు వస్తే అంటే ఒక 8,000 రూపాయలు రైతుకు లాభం జరుగుతుంది. కష్టపడ్డ వాళ్ళకే ఫలితం దక్కుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆలోచన విధానం కూడా ఇదే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం లింగపేటలో వేయడం జరిగింది. మరిన్ని రైతుకు చేరువయ్యే కార్యక్రమాలు చేస్తున్నారు. కనుక మా లింగంపేట రైతు పక్షాన వారికి ధన్యవాదాలు తెలుపుతాం. మద్దతు ధర పెంచిన నరేంద్ర మోడీ నాయకత్వం.